गड्केसर मुन्सिपल परिधिलोनी अंबेडकर चौरस्ता वद्द बर्ल देवेंदर मुदिरा चातुर्यंलो महात्मा ज्योतिराव पुले 195वा जयंती महोत्सवान्नि निर्वहिंचारु। मुन्सिपल चेयरपर्सन मुल्ली पावनि चंगय्य यादव ज्योतिराव पुले चित्रपटानिकि पूलमालालु वेसि घन निवाळुलु अर्पिंचारु। भारतीय संघ संस्कर्त सामाजिक तत्ववेत्त उद्यमकारुडु महिला विद्याभिवृद्धि मार्गदर्शि समाजंलो कुलपरमैन వివక్షతను అన్యాయాలను రూపుమాపడడానికి తన జీవితాన్ని దారపోసిన మహాత్ముడు జ్యోతిరావు పూలే అని చైర్పర్సన్ ముల్లి పావని కొనియాడారు। ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కే మల్లేష్, కే రవీందర్, బి నర్సింగరావు, టిఆర్ఎస్ మున్సిపల్ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు। 1927లో పుట్టారు ఆయన। ఆయన పుట్టినప్పటి నుంచి 7వ సంవత్సరం నుంచి విద్య గురించి, విద్యాభివృద్ధి గురించి మరియు అండరాన్ నిర్మూలనకు మరియు బిసి अभ्युनता की कुल निर्मूल की एंत अभिवृद्धि आये आशयाल साधि मनमु आये जयंती जरूक अदे विधा लास्ट इयर मन अकूल जी चैरम गारे अड़क जी वे संवस वरकू वार विग्रहा इकड़ गटकेश्वर पटण विग्रह स्थापित अड़ना कहीं स्थल चूपाल अड़ना दाखी स्थान स्थल वाल चैरम गार मन को ఇప్పుడు వరకు వారు వివరిస్తారు దాని గురించి అందరి సమక్షంలో అడుగుతున్నాను। నెక్స్ట్ ఇయర్ వరకు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని స్థాపించడానికి వారు కృషి మాకు సాగరం అందించాలని వారు కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు తెలుస్తున్నాను। జ్యోతిరావు పూలే 195వ జయంతి జరుపుకుంటున్నాము। ఆ ఇట్టి కార్యక్రమానికి వివిధ పార్టీల నేతలు, మా కౌన్సిలర్స్, మా కోఆప్షన్ మెంబర్లు, మా ఈడబ్ల్యూఎస్ కాలనీ ప్రెసిడెంట్ లు అందరూ ఇక్కడికి విచ్చేసిన వారందరికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను। ఈ జ్యోతిరావు పుల్లే జయంతి మా దేవేందర్ గారి ఆధ్వర్యంలో 10th వార్డ్ దేవేందర్ ఆధ్వర్యంలో ఈ జరగడం జరుగుతుంది। ప్రతి ఒక్కరూ జ్యోతిరావు పుల్లే ఆశయ సాధనకు కృషి చేయాలి। మహిళా సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు, మహిళా విద్య ఉంటేనే అభ్యున్నతి సాధ్యం అని చెప్పి మహిళల కోసం ఈ విద్యా అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసి తన భార్య అయిన జ్యోతిరావు సావిత్రిబాయి పుల్లేని కూడా ఎంతో చదివిపించి తనను ఫస్ట్ మహిళా ఉపాధ్యాయురాలుగా మనకు పరిచయం చేసి ప్రతి ఒక్కరికి మహిళల సాధికారత కృషి చేసిన మహిళలు కృషి చేసిన మహనీయుడు, అలాంటి మహనీయుడు ఎంతో అభ్యున్నతి కోసం, దళితుల అభ్యున్నతి కోసం కూడా కృషి చేసి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఆశయ సాధనకు మన యూత్ ఎక్కువ కృషి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా। అలాగే మా బర్ల రాధాకృష్ణ గారు కూడా వీరు ఈ విగ్రహ స్థాపన కోరారు, ఆ అట్టి స్థలం వాళ్ళు ఎక్కడ చూపించినా మేమే ఆ స్థాపనకు కృషి చేస్తామని కూడా చెప్తున్నాను।